సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. మద్యపానం అన్నది ఒక భయంకరమైన మహమ్మారి. ఈ మహమ్మారి బారిన పడి అనునిత్యం వందలు వేలాది కుటుంబాలు చిన్నాభిన్నమైపోతుంటాయి. అంటే మద్యపానం అన్నది ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పటికీ కూడా మందు బాబులు మందు మానేలేని పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సైకాలజిస్టులు, హిప్నాటిస్టులు డిఅడిక్షన్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం అలాంటి అవసరం లేదంటున్నారు పాణ్యం వాసులు. అదెందుకో పాణ్యం గ్రామానికి వెళ్లి అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. మద్యం మానుకోలేని మందు బాబులు పాణ్యానికి వస్తే ఖచ్చితంగా మందు మానుకుంటారని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం పాణ్యంలో స్థానికులను అడిగి ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, మీ పేరు? అన్న నా పేరు శివన. నమస్తే. మీరు లోకల్ పాణ్యమని? ఆ పాణ్యంలో పేరు ఏం లేదన్న. ఇక్కడ ఈ పాణ్యంలో ఉన్న శ్రీ శృంఖులా పరమేశ్వరి ఆలయంకి వస్తే ఇక్కడ మందు తాగే వాళ్ళు ఖచ్చితంగా మందు మానుకుంటారు అని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% వాస్తవం అండి. ఇది గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు బాగా శృంఖులమ్మ తల్లి బాగా దగ్గరికి వస్తే మందు తాగుతారని అందరికీ నమ్మకం ఉంది. అందరూ వచ్చిపోతుంటారు. ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి కూడా వచ్చిపోతుంటారు. ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ నుంచి కూడా వచ్చిపోతుంటారు. ఇక్కడ ఈ గుడికి వస్తే మందు తాగే వాళ్ళు ఖచ్చితంగా మందు మానేస్తారంటారు? మానేస్తారు ఖచ్చితంగా. 100% వాస్తవం ఇది. అమ్మవారు ఇక్కడ శృంఖులమ్మ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ 100% నమ్మకం ఉంది. అంటే ఇది మూఢనమ్మకం కాదంటారా? అంటే మీరు చెప్పే విధంగా అయితే మూఢనమ్మకాలు అనేది కాదు. ఇక్కడ అమ్మవారు అంత మహిమ, అమ్మవారిది అంత మహిమ. అక్కడ ప్రస్తుతం మనం పాణ్యం నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ శృంఖులా పరమేశ్వరి దేవి ఆలయం ప్రాంగణంలో ఉన్నాము. ప్రస్తుతం మనతో ఆలయ పూజారి ఓబులేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ నమస్తే, మీ పేరండి? ఓబులేష్. మీరు ఇక్కడ పూజారండి? పూజారు. అంటే ఈ ఆలయ ప్రాశస్తం ఏంటండి అసలు? ఇది మా మందు తాగటం నాకు మానుకోనికి చాలా ఇది. అన్నాళ్ళు తీసుకుంటే అన్నాళ్ళ వరకు నిలబడాల. మళ్ళా మధ్యన ఏదన్నా పొరపాటున తప్పు చేసి తాగితే టైం లోపలంగా మధ్యన తాగినట్టుంటే ఆంతికి చేస్తే రక్తం కక్కడమో కాలు చేతులు బయటపడమో బొబ్బలు పుట్టడమో టైం వరకు మనం ఉంటే మనకి ఏదిగానే ఇబ్బంది జరగదు. అలా సంసారాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బాగా నమ్మకంతో బాగా మంచిగా బతుకుతున్నారు. ప్రస్తుతం మనం శ్రీ శృంఖులా పరమేశ్వరి అమ్మవారి ఆలయ గర్భగుడిలో ఉన్నాం. ఆలయ అర్చకుడు నాగన్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నాగన్. అంటే మీరు పూజారా? పూజ. ఏమండి ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఆలయ ప్రత్యేకత ఇక్కడ ప్రత్యేకత ఊరికా ఇంటి గురించి అని పెట్టినాం. ఇక్కడ ఈ మందు తాగటోళ్లకు డెవలప్ అయిపోయింది. వాళ్ళు 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరమా అని అడిగినప్పుడు అంతవరకే చేస్తుంటాము. అంతవరకు మందుమైన జ్ఞాపకం అనేది రానికుండా తల్లి చూస్తుంటది అంతే. ఇది పసరుగీసలు అనేది ఏముండదు. ఒక కొబ్బరి నీళ్లు కుంకుమేశాము అంతే. ఇంకా జ్ఞాపకం అనేది రానికుండా తల్లి చేస్తుంటుంది. ఏమిటి మేము చెప్పుతుంటాము, మీరు ఎన్ని రోజులు మానుకుంటారు 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరమా లైఫ్ లాంగ్ అనేది దాన్ని బట్టి వాళ్ళు ఎన్నాళ్ళు చెప్తే అంతవరకు చేస్తుంటారు. అంటే అమ్మవారి మహిమ వల్ల ఇక్కడ మందు తాగే వాళ్ళు మందు మానేస్తారు. ఇక్కడికి వస్తే అంటే ఇక్కడ అంతరం వేస్తారా? అంతరము పలాన్ చోటు పోయి కట్టించుకున్నాము అని దాన్ని బట్టి అంతరం వేస్తాం అంతే. ఇద్దరు ఇక్కడ కుంకుమ నీళ్లు కొబ్బరి నీళ్లు ఉన్నాయి. ఏమంటే దీని లోపల అమ్మవారు కండ్లు వేసాము. ఇక్కడ అమ్మవారు మహిమ అనేది అంతా అమ్మవారు ఆ జ్ఞాపకం అనేది రానియకుండా అమ్మవారు చేస్తుంటది. ఆ జ్ఞాపకం అనేది రానియదు అసలుకి. ఇక్కడ మందు మానుకోనికి అంతరం వేస్తారు కరెక్టే, కానీ మళ్ళీ మందు తాగాలని కూడా మీరు మళ్ళీ ఏదో చేస్తారంటారు నిజమేనా? అది దానికి ఏదన్నా అవసరం ఉండి తాగాలంటే ఇక్కడికి వస్తే ఇప్పుడు ఒట్టేశారా, ఒట్టు తీసేస్తాం అంతేగాని మళ్ళా అట్లా పసులు గీసరు అనేది ఏముండదు. ఇప్పుడు ఒట్టేశారు కదా స్వామి సంవత్సరం వరకు అని ఆ ఒట్టు తీసేస్తాం అంతే. వాళ్ళు తాగినా ఏం జరగకుండా తీసేస్తాం. కొంతమంది ఇక్కడికి రాకతాలనే అక్కడనే మధ్యలోనే తీసేస్తే తాగుతూ తాగారనుకో డేంజర్ అవుతుంది. అంటే ఏమైతే డేంజర్? అంటే రక్తం కక్కచ్చు, కాళ్ళు చేయి పక్షవాతం రావచ్చు, గుబులు మెంటల్ వేసి పిచ్చోడైపోవచ్చు. సరస్థాయి ఈ సామిది గుంటూరు. ఇది సామినిగా ఇది పసురు కాదు ఏం కాదు, ఊక చెప్పుతున్నాడు భయం అని. ఇది తాగినగా ఇంటికి పోయి ఎమ్మడే మందు తాగినాడు, యాక్సిడెంట్ జరిగింది. ఈ సామిది హైదరాబాద్ ఒక 1 సంవత్సరం దాగనని చెప్పి 3 నెలలుగా తాగాడు. ఒక కాళ్ళు ఒకసి పక్షవాతం వచ్చింది. స్వామి మీరే పాజేయండి, నన్ను పెట్టుకున్న టైం నిలబడలేక 3 నెలలు ఉన్నాక తాగాను, నాకు ఎమ్మడి పరీక్ష చూపించింది అని వచ్చాడు ఇక్కడికి. దాని బాగానే కాదు స్వామి, ఇది ఏదైనా వైదికం అయితే చేయొచ్చు, ఇది అమ్మవారి మహిమ కాబట్టి చేయడానికి వీలు పడదు అని చెప్పాను. మీ పేరు? మనోహర్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కళాల నుంచి.
ఎందుకు వచ్చారండి మీరు ఇక్కడికి? నేను మందు చూడగా మానుకోవాలని వచ్చాను సార్. అంటే ఎన్నేళ్ళుగా మీరు మందు అవుతున్నారు? నేను ఇప్పటికి 7 ఏళ్ళ గురించి మందు అవుతున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే మందు మానుకుంటారంట? మానుకుంటారు ఖచ్చితంగా, దాని గురించి సమస్యం లేదు. మీకు ఆ నమ్మకం ఉందా? నమ్మకం, పూర్తి నమ్మకం ఉంది సార్. ఎన్నేళ్ళు మీరు మందు మారాలనుకుంటున్నారు? మేము ఒక 5 ఏళ్ళ వరకు మందు మానుకుంటాం సార్. ఇంతకుముందు ఒకసారి వచ్చిపోయినాం మేము, 41 రోజు పెట్టుకున్నాము. మన పూజారి గారే చేసినారు. 41 రోజు వరకు మనం ఇప్పటి వరకు కూడా మందు పుట్టలేదు. ఇప్పుడు మళ్ళా విరక్తి పుట్టింది, దానికోసం వచ్చినాం. పూజారి మీద నమ్మకంతో, ఈ గుడి ఈ అమ్మవారి మీద నమ్మకంతో వచ్చినాం మనము. అంటే ఇప్పుడు ఇది అమ్మవారి మహిమ అనుకోవచ్చా, లేకపోతే ఇది ఒక మూఢనమ్మకం అనుకోవచ్చు? అంటే టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ప్రస్తుత ఆధునిక యుగంలో ఇలా అమ్మవారి మహిమని అది మూఢనమ్మకం కదా? మూఢనమ్మకం అయితే ఏమి ఉండదు సార్. మనం ఎంత పెట్టుకున్నామో అప్పటి వరకు మందు ముందర కూర్చునే కానీ తగలేం. ఆ ఒక్క టెంకాయ నీళ్ళు పూజారి గారు ఇచ్చిన అది కుంకుమ ఇస్తాడు, తీరుతాం మొత్తం ఆడికే. మనకి ఏదైనా తగలనిపించినా కానీ ఆ కుంకుమ వేసుకొని తగమని చెప్తారు పూజారి గారు. సార్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు, టీ తలారి వెంకటేశ్వర్లు. ఇక్కడికి ఎందుకు వచ్చారండి మీరు? మేము శ్రీశైలం నుంచి వచ్చామండి. ఇక్కడ ఎందుకు వచ్చారు? మందు మనకోవడానికి వచ్చాము. అమ్మవారి కాడ మహిమలు ఉన్నాయి, చాలా తాగుబోతులు ప్రతి ఒక్కరు ఎవరైనా గానీ దయచేసి అమ్మవారి గుడికి వచ్చి నెల గాని 2 నెలలు గాని 3 నెలలు గాని సంవత్సరం గాని 6 నెలలు గాని ఖచ్చితంగా ముక్కొని పోతే ఈ తల్లి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆమె మహిమలు చాలా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు నేను 7 సార్లు వస్తున్నాయి ఇక్కడి నుంచి. నెల అనుకున్నా మానుకున్నా, 4 రోజులు సాగలేదు. మళ్ళా 10 రోజులు ఆగినా, మళ్ళా వస్తా, మళ్ళా 20 రోజులు తాగుతా, మళ్ళా వస్తా, 2 నెలలు 3 నెలలు సంవత్సరం ఇట్లా. ఇప్పుడు కూడా వచ్చా 6 నెలలు పెట్టుకుందామని. ఈ తల్లి కాలికి దగ్గర దగ్గర నేను ఇప్పటికి 8 సార్లు వచ్చా. ఈ తల్లి మహిమ, మనము మనసులో అంతరాలు తాయెత్తులు ఏం ఉండవు. అట్లా మన మనసులో అనుకుంటే పోతలే, ఇదంతా డూబే వరం, ఇవన్నీ ఏం కాదు. అమ్మవారు ఖచ్చితంగా కాపాడుతుంది మనల్ని. ఎలకండి ఎవరైనా తాగిపోయినైనా 1 కోట్లు బస్తామన్నాం కదా, ఇట్లా తట్టి ఆపుతుంది. అది నేను అనుభవించి ఇప్పటికి 7-8 సార్లు వచ్చిన కాబట్టి నేను వాస్తవం మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు మనలో విల్ పవర్ అనేది ఉండాలా కానీ ఏదైనా సాధించవచ్చు అంటారు, కానీ మరి ఇది ఒక మూఢనమ్మకం కాదంట? అట్లాంటి నమ్మకం లేదు. అమ్మవారు మహిమ గల అమ్మవారు. నేను చాలా సార్లు గమనించా ఏంటంటే 4 రోజుల్లో వద్దమ్మ తల్లి అని కాపాడుకున్నా కదా, ఆ 4 రోజుల దాకా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ వస్తారు. ఫ్రెండ్స్ కూడా ఉండి తాగురా అంటే నాకు ఆ గ్లాస్ అట్లా ఇసిరేస్తాను అనమాట. నాకు వద్దు ఈ మందు, నేను ఆ టైం ఉంది, నా తల్లి నన్ను కాపాడుతుంది అన్న భావం మీద మేము ఇట్లా ఛాలెంజ్ చేస్తుంటాను అనమాట. ఎవరైనా కానీ ఎక్కడైనా మందు మానుకున్న ప్రతి ఒక్కరు దయచేసి ఇక్కడ నంద్యాల జిల్లా పాండ్యం మండలం వచ్చి ఇక్కడ మందు మానుకుంటారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి బాగుపడిన వాళ్ళే కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నాతో సహా ఇప్పటికీ నేను 8 సంవత్సరాల నుంచి వస్తున్నా ఇక్కడికి. నా పేరు రంగనాయకులు. ఏ ఊరన్నా? ఖమ్మం, ప్రకాశం జిల్లా గిద్దలూరు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము మందు మానుకోవడానికి వచ్చినాం. నేను ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉండా. ఇంతకుముందు నాకు ఏం లేదు. ఇక్కడికి వచ్చినాక నేను 10 రూపాయలు సంపాదించుకున్నా, ఇప్పటికి బాగానే మంచిగా ఉండా. ఈ మధ్య ఏమేక పండుగ ఏదైనా తాగినా మళ్ళీ ఇప్పుడు మానుకోవడానికి 6 నీళ్లు పెట్టుకుందామని వచ్చా. ఏం పర్వాలే ఇక్కడ 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 ఉన్న అమ్మవారు చాలా మహిమగలవారు. ఒకవేళ మనం పెట్టుకున్న టైం లోపలికి తాగినమా మన ఇంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మనం టైం ఉండగానే లోపల తాగినామనుకో మనకి ఇంట్లో ఏదో ఒకటి పెద్ద ఆపదే జరుగుతుంది. అది గతంలో మీకు ఏమైనా అలా జరిగిందా? నేను పెట్టుకున్న టైం వరకు ఒకసారి పొరపాటున తాగిన, తాగేసరికి నాకు 1 లక్ష రూపాయలు నష్టం వచ్చింది. 1 లక్ష రూపాయలు నాదే సుతం. నేను ఇంకా గడువు వరకు తాగడంలే. వ్యాపారంలో లాభ నష్టాలు అనేది నష్టాలు. టైం లోపల అగినగా గడువు లోపల తాగితే చాలా దెబ్బ కొడుతుంది అమ్మవారు. మనం కరెక్ట్ గా టయానికి ఉండే పడితే పెట్టుకోలేడా ఇష్టగా, లేదు మనం ఉండలేమంటే మళ్ళీ తాగడానికి మళ్ళీ విరుగుడు తెలుసుకోవాలా. మందు మానడానికే కాకుండా మళ్ళీ మందు తాగడానికి కూడా విరుగుడు ఇక్కడికి రావాలా. అదేంటి? ఎందుకంటే మనము ఏమైతే లేదు మనం తాగినామనుకో మనకు ఇంకో చాలా నష్టాలు జరుగుతాయి. చాలా నష్టాలు జరుగుతాయి. పాణ్యం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న శ్రీ శృంఖులా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఉన్న ప్రస్తుత తాజా పరిస్థితి ఇది. అంటే ఈ అమ్మ ఈ దేవాలయాన్ని చేరుకుని భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా మందు తాగే మందు బాబులు ఖచ్చితంగా మందు మానుకుంటారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవాలయానికి ప్రతి ఆది మంగళ శనివారాల్లో భక్తులు పోటెత్తున్నట్లుగా అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.